రే భూపతి, నాలో మింగింది. నేను కూడా సింగిల్ ఫర్ ఎవరే. రేపటి నుంచి నో గర్ల్స్ నో మెసేజెస్. ఇక నుంచి మనకి చుక్క ముక్క ఇది మాత్రం పక్క. రే ఫోన్ అప్పటి నుంచి రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవేంట్రా. రాత్రంతా గాలి తిరుగు తిరగడం, పగలంతా నిద్రపోవడం. సరే చెరువుకెళ్ళి చేపలు తీసుకురా. లెగ్గవేంట్రా. ఫోన్ తీవేరా. సరే సర్లే, మహేష్ గడిది బ్రేకప్ అయిందంట. నైట్ ఉంటే గట్ట కాల్ చేశాడు. సిట్టింగ్ వేస్తే కానీ ఏ మాట అన్నా తెలియదు. కాబట్టి ఈరోజు సండే కాబట్టి ఫుల్ డిచ్చే. డిచ్ అవ్వాల్సిందే. మరి డబ్బులు మొన్న ఇచ్చా కదరా, మొన్న తాగావు కదరా. మొత్తం ఉప్పు అనేసాం ఊదేశం. నా చేతిలో సంచి తప్ప ఏమీ లేదు. అవునరా, నీ చేతిలో సంచి తప్ప ఏమీ లేదు, కానీ జేబులు ఉన్నాయిగా. అరే అరే, మా అమ్మ చేపలు తీసుకురామని వచ్చిందిరా. ఇప్పుడు చేపలు తీసుకెళ్ళపోతే మా అమ్మ బువెట్టకపోక మా బాబు ఎగిరి తంతాడ్రా. సరే సర్లే, సాయంత్రం దాబాకు వచ్చాయి. బుడ్డోడు కూడా చేపలు తీసుకెళ్ళిపోతున్నాడు. మన దగ్గర డబ్బులు లేని విషయాన్ని తెలియనియకుండా సీని గారి దగ్గర ఏదో కూడా చెప్పి చేపలు తీసేసుకోవాలి. సేన్గారా, ఒకసారి చేపలు వల్లకెళ్ళిందా బయటికి రావా? ఎందుకు రావు, వస్తాయి. ఒడ్డుకు వచ్చాక మనం తీస్తే. అబ్బా, సీను గారు శీలవతలు ఉన్నాయా? లేవు నానా, నీ గర్భవతులే. సరే, ఓ 2 కేజీలు గర్భవతులే ఇవ్వండి. లేవు నానా, డెలివరీకి బండి ఎక్కినాయి. సరే, పులసో కురసో ఏదో ఒకటి 2 కేజీలు ఇవ్వండి. సరే, డబ్బులే ఇవ్వండి. ఒక్క మంచికి ఇలా ఉంది, ఇక వరుసగా పడుతున్నాయిగా అమ్మాయ. పులస కాదు, దానమ్మా బాబిది. దీన్ని రూపచందంటారు. చిలుకూరి శ్రీనివాస. నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాగా? నేను కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాగా. అమ్మా, మళ్ళీ పడిందే. కుర్రోడికి 2 కేజీలు పంపించాడా? ఏరా బయ్య, మజ్మియా నీకు కనపడలేదేటి? వాడా జాబ్ పని మీద వైజాగ్ వెళ్ళాడు బాబాయ్. ఇదివరకే బాగుండోడు రా, బొత్తుగా మొహం మరీ పాడైపోయింది. ఈ మధ్యన ఏంటంట, ఈ మధ్య వయసులో రేట్లు పెరిగిన తర్వాత ఉడ్డుకుడుకు సారాదా కలైపోయాడు. అమ్మన కొడుకు అన్నానని తెలతలేదు, మొత్తానికి నేను వస్తే సరిపోద్ది. మాకు తెలిసిలేరా. ఎరా, ఇప్పటికీ చాలా దూరం వచ్చేసాం, ఇదే అంటవారు. ఏమరా, అదే డౌట్ ఉంది నాకు కూడా. భయ్యా ఒకసారి, భయ్యా స్ట్రైట్కి వెళ్తే భీమవరమేక కాదుగా. స్ట్రైట్కి వెళ్తే చెట్లు వస్తాయి, ఆ తర్వాత చెరువు వస్తాయి, చిన్న చిన్న మలుపులు వస్తాయి, 2 కిలోమీటర్ల భీమవరం వచ్చేస్తాయి. తమ్ముడు చిన్నప్పుడు చదువుకోలేదా? తెలుగు చక్క చేతయ్య ముక్కు చూడుకు వెళ్ళమంటే వెళ్ళి చెట్టు ఇక్కడ అంట. అలా కాకూడదనే చెప్తున్నా. బాబాయ్ ఎలా కట్ చేసా? COVID-19 పంచ్ మైండ్ బాలా టెరిఫిక్. అసలు మామూలుగా లేదు. ఎవడు ఫోను? నవీన్ గడ్ రా. ఎక్కడ? ఇంటి దగ్గరే.
రే బైక్ అన్నీ వేసుకెళ్ళాడు, టైం 4:30 అవుతుంది, నువ్వు బైక్ వేసుకుని ఇంటికి వచ్చి సరేనా? ఓకే ఓకే వస్తున్నా. నవీన్ గారికి బైక్ లేదంటారా, బైక్ వేసుకురావాలంట. సరే తొందరగా. హాయ్ టామీ స్నూపీ పప్పీ, ఏం పేరు దీని పేరు? కుక్క. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. I got a bad feeling about this. ఏరా ఇంకా రెడీ అవ్వలేదురా, షర్ట్ వేసుకుని వచ్చేస్తా. ఈడ అమ్మాయి కంటే దారుణంగా రెడీ అవుతున్నాడు రా. బాబాయ్ వాడేంటి టానిక్ బాటిల్ చెత్తపడుకుని అలా అవుతున్నాడు? అదా వాడుకున్న జ్వరానికి డాక్టర్ చేదుకున్న టానిక్ ఇచ్చాడు. ఆ మర్నాడే టీవీలో యోగా బాబా దేనికైనా నవ్వే ముందు అన్నాడు. అప్పటి నుంచి అరికిచ్చిన ప్రతిసారి అలా నవ్వి కవర్ చేస్తా ఉంటాడు. అవునా, మరి మీరేం చేస్తారు? ఆడ అలా నవ్వి నవ్వి అలసిపోయిన ప్రతిసారి గొంతులో గరిటేసి అరుకుపోస్తాం. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వాల్యూ లేదన్నమాట. అవునరా, మీ బ్యాచ్లో ప్రవీణ్ గడి పెళ్లి ఫిక్స్ అయిందంట? అవును బాబాయ్, నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ వాడు మ్యారేజ్. అమ్మాయి ఏమాత్రం చదువుకుందేంటి? అమ్మాయి బీటెక్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బాబాయ్. అది అమ్మా సెంట్రల్ గవర్నమెంట్ జాబా? మీ బ్యాచ్లో తొందరగా సెటిల్ అయ్యేది ఆడొక్కడే. నిర్మోహం ఆటంగా ఆడే. సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జాబు? కరూపంలో మేడు బాబాయ్. ఎరా వెళ్దామా? వదరా బాబు. ఎరా ఎక్కడికే? పక్కూర్లో బత్తయ్య బాబు ప్రవచనాలు ఉన్నాయంట, వెళ్తున్నా. ప్రవచనాలకే? వెళ్దాం మరి, లేట్ అవుతుంది. అదంటారా ఇక్కడే చేయడం పడుతుంది. రే రెండు పుల్లులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఆపోప వస్తుంది, ప్రశాంతంగా తాగదు. ఓకే రే, చుట్టం చూపి ఎవరు వచ్చినా సింగిల్ ప్యాక్ కూడా పొరపాటున పుణ్యాన కూడా పోయిద్ది ఎవరికి. రే కలపరా. ఏ ఆగారు, ఒక ఫోటో దిగి గ్రూప్లో పెట్టుకున్నారా?
చిచ్చి మందు వాసన మనోడు బండే ఉంది. రే బోసుగాడు వస్తున్నారా, ముందు దాసేస్తా. నా కూడా పోయిరా. అబ్బో ఇక్కడున్నారా, కుర్చీ ఏదబ్బా అక్కడ ఉందా? రే నసగాడు వస్తున్నాడు, ఎదురుచి పంపించండి. సరే సార్. ఎరాబ్బా ముందు అవుతున్నారా? ఇప్పటి వరకు ముందే తాగలేదురా. అవునా, ఇంత వయసు వచ్చిన ఇప్పటి వరకు ముందే తాగలేదా? మా మందు బాబు లిస్టులో నిన్ను కూడా యాడ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒక్కట ఏంటి థ్యాంక్స్ రా, పొద్దునుంచి అసలు మందే తాగలేదు. యారా హ్యాపీనా? రే ఇటు ఎక్కడి నుండి వస్తున్నా? చెప్పాగా పొద్దునుంచి తాగలేదని. సరే అని పొలంకి వెళ్ళి 2 గంటలకున వచ్చిన డబ్బులతో తాగదాను వచ్చా. మీకు ఇటు పొలమే లేదు కదరా? ఆ గడ్డ కూడా నాకు కాదలేరా. అంటే? అంతే, ఈడేంటి అల్లుకున్నాడు, పెక్క తక్కువైందా? వాళ్ళు లవ్ బ్రేకప్ అంటారా? ఆ అమ్మాయిని నమ్ముకుంటే మునిగిపోవడం మోసపోవడం కామనే కదరా. రాజా ట్రెక్కింగ్ పోయి 2 రోజుల వరకు కనిపించలేదంట, ఏమైపోయావు? అడవిలో తప్పిపోయామమ్మా, ఒక పెద్ద కాలువ, ఆ కాలువ దాటి అటువైపు వెళ్తే 2.5 కిలోమీటర్ల రోడ్డు. సరే తప్పదు కానీ పడవ తయారు చేద్దామని ఐడియా వచ్చింది మామ. సరే ఆ పక్కనున్న కట్టెలతో పడవ తయారు చేద్దామని వర్క్ స్టార్ట్ చేశాం, కానీ ఎటు నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఏం జిల్లా ఉంది మామ అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి. మరి నువ్వేం చేసావు? నేనా? ఇంకా బోట్ సంగతి పక్కన పెట్టి కార్ తయారు చేయడం మొదలుపెట్టా. చిచ్చి పరువు తీసేసావు కదరా. రే నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. కార్ తయారు చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది మామ. ఎంతలో ఇటు నుంచి వచ్చాడో తెలియదు కానీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చారా. అదేంట్రా పాపం ప్యాన్లో ఇరిగారిపోయి ఉంటుందిగా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, కానీ ఒక అమ్మాయి ఆ ఐడియానే మార్చేస్తుంది. అరే మహేష్ ఏమైంది, ఎందుకంత డల్గున్నావు? సాయి ప్రేమ్ నన్ను వదిలి పోయింది మామ. అదా ముంబై రెడ్ లైట్ ఏరాక పెద్ద డాను. ఏంటి తన్ని తెలుసా? తెలీదు. మీకు కూడా తెలీదా? మనలాంటి సింగిల్స్ తాగితే ఎవరో ఒకరిని తిడడం కామనే కదరా. రే ఇంకో మాట మాట్లాడితే ఫుల్ బాటిల్ గొంతులో గుక్కేస్తా. రే నువ్వు చెప్పరా. నేను లవ్ చేసే అమ్మాయికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలనుకున్నాను, ఎకనామికల్ ఎడ్యుకేషనల్. నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, అలాంటి అమ్మాయే దొరికిందని నేను అదృష్టంతో నడుకున్నాను. కొంతకాలం నుంచి మేము రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. నేను ఎప్పుడైనా కాల్ చేస్తే కాల్ బిజీ వెయిటింగ్ అని వచ్చేది. నేను ఎవరైనా ఓపెన్గా అడిగేస్తూ ఉండేవాడిని, దానికి తను మా బామ్మ బొక్కో అని సమాధానం చెప్తూ ఉండేది. నాకు చెప్పకుండా ఎప్పుడు బయటకు వచ్చేది కాదు. అలాంటిది నేను ఎవరితోనో బైక్ మీద చూశాను. నేను ఓపెన్గా ఎవరైనా అడిగేశాను, దానికి తను ఇలా థింక్ చేస్తున్నావేంట్రా, ఇలా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నేనేదో తప్పు చేశానేమోననే ఫీలింగ్ వస్తుంది. ఇలాగే లైఫ్ లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ బ్రతికేయాల్సి వస్తుందేమోనని భయమేస్తుంది. చాలు, ఇంకా ఇంతటితో ఆపేద్దాం. బాగుందే, నన్ను కట్ చేసి వాళ్ళని కనెక్ట్ చేసుకుందామని చూస్తున్నావా?
ఎందుకు నీ వాల్యూ నువ్వే తీసుకుంటావు? ఎప్పుడన్నా గొడవ అయితే నేనే ఇనిషియేటివ్ తీసుకునేదాన్ని. నువ్వు ఇలా థింక్ చేస్తున్నావని తెలిస్తే నేను నీ దగ్గరికి రావాలనున్నా, నీతో మాట్లాడాలనున్నా నీ దగ్గరికి రాలేను. మిస్టేక్ చేసి ఒప్పుకోకుండా ముసలిగా నిలబెడితే దానికి నేను నమ్మేయాలా? ఓపెన్గా ఉండడం నా తప్ప, చెప్పండి రా. తప్పే కాదు మగోడు, మనం అలాగే ఉండం. క్వాలిఫికేషన్స్ క్రాస్ అవ్వాలి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే అది నీకెంత నాకెంత అనుకునే బిజినెస్ డీల్ అవుద్ది, కానీ లవ్ ఎలా అవుద్దిరా? చాలామంది ఇలాగే బిజినెస్ డీల్ సెట్ చేసేసుకుని లవ్ చేస్తున్నామనే భ్రమలో బ్రతికేస్తూ మోసపోయాం మునిగిపోయాం అంటూ లత్కోర్ కబుర్లు చెప్తూ సొసైటీని పొల్యూట్ చేసేస్తున్నారు. నేనంటావా, ఒక వ్యక్తిని చూడగానే లవ్ చేయడం ఇష్టపడటం గొప్ప? జబర్దక్లేవర్ ఇక్కడ లవ్ స్టోరీస్ ఒక్కొక్కడికే డజన్ల డజన్లు ఉన్నాయి, కానీ లవ్ చేసిన వ్యక్తి మైండ్ మనసు రెండూ యాక్సెప్ట్ చేయడం గొప్ప. ఒక అమ్మాయి నువ్వు అడగంగానే కమిట్మెంట్ ఇచ్చిందంటే తనకు నువ్వు అంటే ఇష్టమని, తనకు నువ్వు స్పెషల్ అని క్లియర్గా కనిపించే నిజాన్ని పక్కన పెట్టి ఇది నాకే కమిట్మెంట్ ఇచ్చిందంటే ఇంకెంతమందికి కమిట్మెంట్ ఇచ్చుంటుందో అని చీప్ పాయింట్ ఎందుకు మామ హైలైట్ చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం అమ్మాయి కాదురా, మన మైండ్ సెట్. నువ్వెంత సఫర్ అవుతున్నావంటే ఆ అమ్మాయిని బాగా మిస్ అవుతున్నావని అర్థమవుతుంది. ఈగోలన్నీ పక్కన పెట్టి ఒకసారి ప్రశాంతంగా మాట్లాడు మామ, లేకపోతే ఈ 20లో రాసుకునే డైరీలోనే నీ లవ్ స్టోరీ ఉంటుంది, నీ లైఫ్లో ఉండదు. ఒకసారి కాల్ చేయి మామ. తనే సారీ ఐ వాంట్ టాక్ విత్ యూ అని మెసేజ్ చేసింది మామ. తన గురించి ఎంత నేరోగా థింక్ చేశాను మామ, ఒకసారి మాట్లాడాలందిరా. సూపర్ రా, మిస్టేక్ చేసింది కాబట్టి ఫస్ట్ తనే ఇనిషియేటివ్ తీసుకుంది అనుకుంటావు అనుకున్నా, కానీ లవ్ చేస్తుంది కాబట్టి మెసేజ్ చేసింది అనుకున్నావు చూడు, నీ లైఫ్ సక్సెస్ రా. పోయి మాట్లాడు మామ. ఏదేమైనా కానీ నువ్వు మా సింగిల్స్ అందరిని మార్చేస్తున్నావయ్యా. సింగిల్స్? ఒక అందమైన అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఐఆమ్ సింగిల్ నాకు అవసరం లేదు నీ రంగులు అంటావు ఏంటి? అంటానురా. అంటావురా. ఒక సర్టెన్ ఏజ్ వరకే సింగిల్ అని చెప్పుకోవడానికి హీరోయిక్గా ఫ్యాన్సీగా ఉంటుంది, అది దాటిన తర్వాత కూడా ఐఎమ్ సింగిల్ అన్నావంటే పిల్లి ఎదురొస్తేనే ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకునే జనం. నీ మొహం చూసిన ప్రతిసారి పంచం కానీ 25 సార్లు తిరగేస్తారు. ఈ లైఫ్ సక్సెస్ అయినట్టుంది, తర్వాత మాట్లాడదు కానీ త్వరగా రామామా, మిగిలిన దాన్ని హ్యాపీగా చేర్చుకుంటాం. ఎరా రాజా, దీన్ని బట్టి ఏమర్థమైందంటే సిట్టింగ్స్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చురా. రిలేషన్షిప్లో పొసెసివ్గా ఉండడం మంచిదే, అఫ్కోర్స్ ఆ రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది, బట్ ద వార్ ఆఫ్ పొసెసివ్నెస్ రిలేషన్నే బ్రేక్ చేస్తుంది. సో బీ కాషియస్.